కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని అనాసాగరంలో వంగవీటి మోహనరంగ 33వ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనాసాగరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక సాధారణ ఎమ్మెల్యే హత్య గావించబడితే రాష్ట్రంలో ఇన్ని విగ్రహాలు ఎలా వచ్చినాయి? 33 సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి ఎందుకు తలుచుకుంటున్నారు? అది రంగగారి యొక్క విశిష్టత, గొప్పదనం, ప్రత్యేకత. నాయకులు ప్రజల నుంచి పుడతారు, కులాల నుంచి పుట్టరు. ఎక్కడి నుంచి పుడతారు? ప్రజల నుంచే పుడతారు. ఇప్పటికీ చిన్ని గారు కూడా చెప్పారు, వామపక్ష భావాలుండి వామపక్ష పార్టీల్లో పనిచేసి ప్రజలందరి క్షేమం కోసం, సంక్షేమం కోసం నా నీ అనే తమపర భేదం లేకుండా కష్టపడబట్టే ఆయనకి ప్రజల్లో సుస్థిరమైన స్థానం ఉంది. గుండెల్లో ఈ రోజుకి ఎప్పటికీ చెరిగిపోని స్థానం ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ప్రజలకి సేవ చేసే విధంగా ఎటువైపు ఉంటే బాగుంటుంది, అదేవిధంగా విద్యార్థి విభాగం కావచ్చు, సమాజపరంగా ఎవరితో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని ఆలోచించి చక్కగా ప్రజల మేలు కోసం, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వ్యక్తులు శత్రువైనా సరే తలుపు తడితే నేనున్నాను, రంగా గారి మనిషి ఉంటే మనిషి.